బాసర మండల కేంద్రంలో మరి స్కూల్ పక్కన అంగన్వాడి కేంద్రం ఉంది. ఈ అంగన్వాడి కేంద్రంలో మొత్తం ఇక్కడ గుర్జలాగా మొత్తం చెరువు కట్టలాగా తయారైంది. దీనికి పూర్తిగా నిర్లక్ష్యం. ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ మరి ఈఓ గారు ఏం చేస్తున్నారు, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సర్పంచ్ ఏం చేస్తున్నారని అడుగుతా ఉన్నా. ఈ రోజు అయ్యా ఓట్ల కోసమనే కాదు, మీరు ఇక్కడ స్థానిక ఇక్కడ సమస్యలు కూడా చూడాలి, విలేజ్ లో చూడాలి. ఇక్కడ చూస్తే చిన్న పిల్లలు గర్భిణీ వ్యవస్థలు అందరూ వస్తున్నారు. తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఈఓ గారు ఈ రోజు వెంటనే స్పందించి ఇక్కడ ఒక 5-10 టిప్పర్ల మొరం పోసి ఈ నీళ్లు అక్కడ బయటకు వెళ్ళేటట్టు మార్గం చూపాలని ఈ రోజు మేము తెలియజేస్తున్నాం. లేని పక్షంలో లేకుంటే గ్రామ పంచాయతీ ముందే ఇక్కడ కాలనీ వాసులు అదేవిధంగా ఈ అంగన్వాడీ చిన్న పిల్లలు అందరూ కలిసి అక్కడ ధర్నాకు కూడా దిగుతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఒక్కసారి మానవత్వంతో ఆలోచించాలా సర్పంచ్ గారు, మీరు ఏం చేస్తున్నారని అడుగుతా ఉన్నా. ఇక్కడికి రండి చూడండి, ఇలా పరిస్థితి చూడండి అడుగుతున్నాను మీకు. కొద్దిగా ఆ మానవత్వం ఉండాలి. ఈఓ గారు మీరేం చేస్తున్నారు, ఇక్కడ బయట తిరగడం కాదు, ఇక్కడ వచ్చి చూడండి ఇక్కడ వ్యవస్థని. ఈరోజు చూడు కాంచు బుంగలు ఇవన్నీ చిన్న పిల్లలు గుచ్చుకుంటే ఇదే మీ పిల్లలు మీ మన్మడో మన్మరాలు ఈ అంగన్వాడికి వస్తే పరిస్థితి ఏంది అని అడుగుతున్నాం. ఈఓ గారి మన్మడు కానీ సర్పంచ్ గారు మన్మడు కానీ ఉన్నతాధికారుల మన్మడు కానీ అలా కొడుకులు వస్తే పరిస్థితి ఏంది అని అడుగుతా ఉన్నాం. ఒక్కసారి మానవత్వంతో ఆలోచించి తక్షణమే రావాలి. లేని పక్షంలో ఈరోజు గ్రామ పంచాయతీ ముందు కాలనీ వాసులు మొత్తం అందరం కలిసి బయట ఇస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు బాసరా మేజర్ అంగన్వాడి కేంద్రం, ఒకప్పుడు మేము చిన్నప్పుడు కూడా ఈ అంగన్వాడి కేంద్రంలో చదువుకున్న వ్యక్తులంగా ఈరోజు ఈ పరిస్థితి చూస్తే అంగన్వాడి కేంద్రంలో పరిస్థితి దారుణంగా, ఇక్కడ పాఠశాల ప్రహరీ కూడా కట్టడం వల్ల, ఇటు ఎస్సీ హాస్టల్ ఉండడం వల్ల, మధ్యలో వాటర్ ఆగిపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంత చిన్న పిల్లలు ఈరోజు అంగన్వాడి కేంద్రానికి రావాలంటే ఇలా గాజుబొంగలు ఉన్నాయి, పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. అలాగే గర్భిణీ స్త్రీలు పిల్లలు ఎత్తుకొని గర్భిణీ కడుపుతోని వచ్చే పరిస్థితి ఒకవేళ పడితే వాళ్ళ పరిస్థితి ఏంటి ఆలోచించాలి. అలాగే ఈరోజు ఇక్కడ ఉన్న కాలనీ వాసులు అలా ఈ మార్గ మధ్యలో ఎలా వెళ్తారో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటికైనా ఎలక్షన్ల కోసమే కాకుండా ఇక్కడ ప్రజా సమస్యల కోసం ఇక్కడ కంపల్సరీ అక్కడ నుండి వీళ్ళకి వెళ్లే మార్గంలో సీసీ రోడ్డు ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాము. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు వచ్చి వీళ్ళ సమస్యలు పరిశీలించకపోతే వీళ్ళ పక్షాన మేము పోరాడతామని డిమాండ్ చేస్తున్నాం. నిర్లక్ష్యం వహించాలి.